ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో గతంలో ఎప్పుడు ఎక్కడ దేశంలో కానివ్వండి, ప్రపంచంలో కానివ్వండి, మరి ఏ రాష్ట్రంలో కానివ్వండి జరగనటువంటి అవమానం డాక్టర్ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరగబోతుంది. ఎలా అంటే, నిరంతరం భారత రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతూ, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ, సొంతంగా తన రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరుస్తూ, నిరంతరం అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని హేళన చేస్తూ పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితోటి ఇవాళ అంబేద్కర్ గారి స్టాచ్యూ ఆవిష్కరణ జరగబోతోంది అంటే, ఇంతకన్నా అవమానం మరొకటి ఉండదేమో బహుశా మహనీయుడికి. నిరంతరం దళితుల కోసం పోరాడి, దళితుల హక్కుల కోసం పోరాడి, దళితుల ఆర్థిక అభివృద్ది, సామాజిక సమానత్వం కోసం పోరాడి ప్రాణాలు విడిచినటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని అదే దళితుల్ని అనగదొక్కుతూ, అదే దళితుల ఆర్థికంగా వెనకబాటుతనానికి ఇంకా వెనక్కి తొక్కేస్తూ, అదే దళితుల మీద దాడులు చేస్తూ, అదే దళితుల్ని హత్యలు చేయిస్తూ, హత్యలు చేసిన వాళ్ళని వెనక పెట్టుకుని అధికారంలో ఉంచి తిప్పుకుంటూ, దళితులన్నీ నిరంతరం ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు దాడులకు గురైనటువంటి దళితుల్ని ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అట్లాంటి పాలన సాగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితోటి ఇవాళ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ అంటే నిజంగానే ఇది చరిత్రలో మిగిలిపోయే కళంకం కింద మనందరం చెప్పుకోవాల్సింది. పేరు వచ్చేటప్పటికీ సామాజిక సమతా సంకల్ప సభ అంట. ఎక్కడ సమత? ఏం సంకల్పం? దళితులను అనగదొక్కడం నీ సంకల్పమా? వాలంటీర్ పదవులకు మాత్రమే దళితుల్ని పరిమితం చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన ఉద్యోగాల ప్రమోషన్స్ లో కూడా రిజర్వేషన్ వర్తించదని చెప్పేసి, అవుట్సోర్సింగ్ లో కానివ్వండి, కాంట్రాక్ట్ బేసిక్స్ మీద ఉన్న వాళ్ళని కానివ్వండి, ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజ్ చేయకుండా, అసలు వాళ్ళకి ఇవ్వాల్సిన బడ్జెట్ లో కూడా 30,000 కోట్ల రూపాయలు నిధులు మింగేసి 404 కోట్లు పెట్టి అంబేద్కర్ గారి విగ్రహం మహావిగ్రహాన్ని ఆవిష్కరిస్తే దళితుల ఉన్నతి చెందినట్లా, అంబేద్కర్ గారి ఆశయాలను గాలికి వదిలేసి, అంబేద్కర్ గారు పాటుపడిన విషయాలను పక్కకు నెట్టేసి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని మాత్రం గొప్పగా పెడితే దళితులు అభివృద్ది చెందినట్లా, దళితులు ఓట్లు వేసేస్తారా? ఇది ఓట్ల రాజకీయమా? నిజంగా ఆ సామాజిక వర్గాన్ని పైకి తీసుకొచ్చే రాజకీయమా? స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎక్కడుంది? సోషల్ జస్టిస్ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎందుకని మరి ఆయన సలహాదారులు 70 మందిలో దళితులు లేరు? ఎందుకని పదోన్నతులు పొందిన అన్ని శాఖల్లోనూ దళితులు లేరు? ఎందుకని ప్రతి చోట కాంట్రాక్టులు, ఇసుక, మద్యం, ఎర్రమట్టి, ఇలా ఒకటే అరా కాదు, రాష్ట్రంలో ప్రభుత్వం కొనుగోలు చేసి అమ్మే, లేదంటే ప్రభుత్వం ప్రాసెస్ చేసి నిర్వహించే ఏ పరిశ్రమల్లో కూడా ఎందుకు దళితులు లేరు? అందరు రెడ్లే ఎందుకున్నారు? ఇంకెక్కడుంది సోషల్ జస్టిస్? పక్క రాష్ట్రాల్లో రెడ్లు బిడ్ల మీద అగాయిత్యాలు జరిగితే ఈ రాష్ట్రంలో చట్టాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దళితులను చంపితే ఎందుకు చంపిన వాళ్ళని వెనకాలు పెట్టుకుని పదవులు ఇచ్చి తిప్పుకుంటున్నాడు? ఆయన ఫ్లైట్లను, ఆయన ప్రత్యేకమైన ఫ్లైట్లను వాళ్ళని పెట్టుకుని ఎందుకు తిప్పుకుంటున్నాడు? ఇంకెక్కడ సోషల్ జస్టిస్ ఉంది? ఇంకెక్కడ దళితులు అభివృద్ది చెందారు? ఎక్కడ దళితులు పరిరక్షించబడుతున్నారు? ఎక్కడ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరిరక్షణ ఈ రాష్ట్రంలో జరుగుతోంది? ఎక్కడ అంబేద్కర్ ఆశయం ఈ రాష్ట్రంలో నెరవేర్చబడుతోంది జగన్మోహన్ రెడ్డి గారితో? దళితులందరూ ఇవాళ ఆ విగ్రహం అంత గొప్పగా ఆవిష్కరించడం నిజంగా సంతోషకరమైన విషయం. కానీ ఒక జిల్లాకు పేరు పెట్టి కులాల మధ్య చిచ్చు రాజేసినట్లు ఒక విగ్రహ ఆవిష్కరణ జరిపి కులం ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నాడు ఈ దొంగ జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కళ్ళు గమనించండి, మళ్లీ ఇతనే కనుక వస్తే ఇప్పుడు 30,000 కోట్లు దోచేశాడు, ఆ రోజు మన ఇల్లు వాకిళ్ళు కూడా లాగేసుకుంటాడు. మనం ఆర్థికంగా బలహీనులం, సామాజికంగా బలహీనులం. ఇట్లాంటి అధికార మదంతో విర్రవీగే వ్యక్తుల చేతిలో మరొక్కసారి పడ్డాము అంటే అంబేద్కర్ అనే పేరు తలుచుకోవడానికి కూడా మనల్ని భయపెట్టేలాగా చేస్తారు. ఆ మహనీయుడు ఇచ్చిన హక్కులు అంతో ఇంతో ఉన్నాయి, ఆ మహనీయుడు ఇచ్చిన రిజర్వేషన్లు అంతో ఇంతో ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన వాళ్ళు పదవుల్లో ఉన్నా, పదవుల్లో ఉండి బానిసత్వం చేస్తున్నారు, అది వేరే విషయం లేండి. కనీసం ఆ హక్కులైనా మనకు దక్కాయి, ఆ ఉద్యోగాలైనా మనం చేసుకోగలిగాం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రాజ్యాంగం ఇచ్చిన అన్ని హక్కులను తొలగించి, ప్రత్యేకించి రాజారెడ్డి రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. విగ్రహాల మాటను మోసపోవద్దు. ప్రతి ఒక్క దళితుడి వాళ్ళకి కను తెరవండి. రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత మంది దళితులు హింసిస్తున్నారు, ఎన్ని నిధులు మన ఇస్తున్నారు, ఎన్ని పథకాలు మన పథకాలను నాశనం చేశారు, ఎన్ని పథకాలు డబ్బులు పక్కదారి పట్టించారు, వీటన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి.
విగ్రహం మహోన్నతంగా ఆవిష్కరించడం మనందరికీ సంతోషకరమైన విషయమే, కానీ అంబేద్కర్ యొక్క ఆశయాలను మాత్రం అట్టడుక్కు తొక్కేసి మన బ్రతుకుల మీద వాళ్ళ భవిష్యత్తు నిర్మించుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి అవకాశం మరొక్కసారి ఇవ్వద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలుపుతూ వేడుకుంటున్నాను. నిజంగానే అంబేద్కర్ గారికి రాష్ట్రంలో జరుగుతున్న ఈ అవమానానికి నిజంగానే చింతిస్తూ ఆ మహనీయుడి మనస్సుని మరొక్కసారి క్షమించమని కోరుకుంటున్నాను.